ఢిల్లీలో పవన్ కళ్యాణ్ షర్మిల సీక్రెట్గా భేటీ కాబోతున్నారా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని జగన్ టీం లీక్ చేసిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఢిల్లీ వేదికగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు అలాగే షర్మిల గారు సీక్రెట్గా భేటీ కాబోతున్నారని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని జగన్ టీమే లీక్ చేసింది అంటూ కూడా ఇప్పుడు కొంతమంది జనసేనానికి సంబంధించినటువంటి టీం భావిస్తోంది ఈ నేపథ్యంలో అసలేంటి ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే జనవరి నాలుగో తేదీన షర్మిల గారు అలాగే ఐదో తేదీన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పైన అవ్వబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటువంటి వార్తలు వచ్చాయా లేదా నిజంగానే సీక్రెట్గా భేటీ కాబోతున్నారా అంటే ఏం చెప్తారు అంటే వాస్తవానికి ఈవిడు వెళ్ళే పని ఒకటి ఆయన ఒక పని మీద వెళ్తున్నారు కానీ ఇద్దరు వెళ్ళే కోయిన్సిడెన్స్ ఉంటుంది ఎందుకంటే అంత అంతా ఆంధ్ర భవన్ తెలంగాణ భవను వీటి మీద కలిసి అక్కడక్కడ కలిసి అటు కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ బీజేపీ అధిష్టానంతో కలిసి ఆ పెద్దలతో కలిసి తిరగడమే పనిలో ఉంటాయి కాబట్టి ఎక్కడైనా తారసపడితే తారసపడవచ్చు కానీ వాస్తవానికి అయితే అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే షర్మిళ గారు పీసీసీ చీఫ్గా ఆంధ్రాకి నియమితులు అవుతున్నారనే వార్త కన్నా ఆవిడ ఇక్కడికి వస్తే ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సొంత అన్నం మీదే ఖచ్చితంగా విసురులు కానీ బురద జల్లం కానీ చేయాలి షర్మిళ గారి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేసి కన్ఫర్మ్ చేసేసారు నేను నాలుగో తేదీన ఢిల్లీ పైన కాబోతున్నాను వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నాను చేసారు అలాగే నాకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా అలాగే ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు అంటే ఒక ఆఫర్ ఇచ్చారు దాని మీద నేను ఇప్పటివరకైతే నిర్ణయం తీసుకోలేదు నేను ఢిల్లీ పర్యటన తర్వాతే నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా ఆవిడ క్లియర్గా ఈరోజు కుండబద్దలు కొట్టారు కొట్టారు కానీ వాస్తవానికి ఏంటంటే ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్గా వస్తే కాంగ్రెస్ని ఓ మోస్తరుగా లేపడానికి కొంత ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప మెజార్టీ వస్తుంది లేదంటే ఒక ఐదో పది సీట్లు గెలుచుకునేంత స్థాయి అయితే ఉండదని నా అభిప్రాయం ప్రస్తుతానికి ఎందుకంటే కాంగ్రెస్ ఎంత ఇబ్బంది పెట్టింది ఎంత అన్యాయం చేసిందనే విషయం ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఆంధ్ర ప్రజలు మరోవైపు బీజేపీ కూడా తాత్సారం చేస్తూ తాత్సారం చేస్తూ స్పెషల్ ప్యాకేజీలు కాదు స్పెషల్ స్టేటస్లు కాదు ప్రాజెక్టులు కాదు ఏమీ చేయలేదు మరోవైపు ఆంధ్ర తగలబడిపోతున్నా ఆంధ్రాలో ఉన్న దేవాలయాలు నాశనం అవుతున్నా కూడా బీజేపీ ఏం పట్టించుకోలేదనే విమర్శలు కూడా చాలా ఉండడం వల్ల సెంట్రల్ పార్టీని ఏమి ఇప్పుడు చేయడం మద్దతు ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ లేదని ఒక క్లారిటీకి అయితే ఉన్నారు ఆంధ్ర ప్రజలు కదా సో ఇప్పుడు ఈవిడ కూడా ఇక్కడికి వస్తే మరి కాస్త ఉన్న ఎడమోహం పెడమొహంగా ఉన్న అన్నా చెల్లెల బంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బందులు అవుతాయి బట్ అధిష్టానం ప్రజలు చేస్తుంది కాబట్టి ఆవిడ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడ్డారు కానీ ఇన్ కేసు అవకాశం ఉంటే ఏఐసిలో కీలక పదవిని ఆశించే పద్ధతిలోనే ఉన్నారు ఒక అలాగ అవుతూనే మరోవైపు వైఎస్ఆర్టీపీ శ్రేణులు కూడా కొంతమంది ఆ శ్రేణులు మాట్లాడుకునే విషయం ఏంటంటే ఆవిడ తెలంగాణలో ఒక కీలకమైన ప నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే నా నాకు కొంతమంది మిత్రులు చెప్పిన విషయం ఏంటంటే నల్గొండ సీట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఏదో చూచాయిగా ఉన్న వార్తలు మేబీ అందుకు మళ్ళా రిక్వెస్ట్ కోసం వెళ్తున్నారేమో కూడా అనుకోవచ్చు కదా ఈరోజు అయితే కుండ బదులు కొట్టినట్టు చెప్పారు అది ఏది కుండ బదులు కొట్టినా అక్కడ వైసీపీకి నష్టం అనేది జరుగుతుంది బట్ కుటుంబంలో అన్నాక ఎన్ని అనుకున్న వాళ్ళు వాళ్ళు ఒకటే కుటుంబంలో అన్ని అన్నీ కలుస్తుంటారు మళ్ళీ చేస్తూ ఉంటారు కాబట్టి రేపు పొద్దున ఆవిడ వాళ్ళ అబ్బాయి పెళ్ళి కూడా ఉంది సో అక్కడైనా కలవాల్సి తప్పదు సో అందుకు రిలేషన్స్లో ఇంకొంచెం కాస్త ఎడమొహం పెడమొహం అయిపోయి ఇబ్బందులు పడతాయి రేపు పొద్దున్న పంపకాల్లో కూడా ఇబ్బందులకు జరిగే అవకాశాలు ఉన్నాయని నేపథ్యంలో ఈవిడు మరలా వెళ్తున్నారని ఒక వార్త ఓకే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మొన్న రీసెంట్గా బీజేపీకి ఒక లేఖ రాశారు లేఖ రాసినప్పుడు లేఖలో ఏం చెప్పారు ఇక్కడ ఉన్న జరిగిన ఆగడాల గురించి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆంధ్రాలో ఇంకా మీరు పట్టించుకోరా అన్నట్టుగా అసలు ఇంత జరుగుతున్న ఇన్ని స్కాములు అవుతున్నా కూడా ఇంకా బెయిల్ మీద బయట తిరగడం ఏంటి ఇంకో సిబిఐ ఎంక్వైరీ ఏం లేవా అనే ఉద్దేశంలో ఆయన ఒక లేఖ రాశారు ఇన్ని రోజులు బీజేపీకి తెలుస్తుందిలే వాళ్ళు తెలియకుండా ఉంటుందా అయినా సరే లే పోనీ అని పట్టించుకోకుండా ఉన్నా కూడా ఇప్పుడు ఎప్పుడైతే మరలా తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు జనసేనతో ఇక్కడ కూడా పొత్తు పెట్టుకోవడం కూడా పెట్టుకుంటామని పురంధేశ్వరు గారు చెప్తున్న వ్యాఖ్యల ప్రకారం పెట్టు పెట్టుకుంటారు కాబట్టి ఇంకా తాత్సారం ఎందుకు నేను వాళ్ళతో తేర్చుకుంటాననే ఉద్దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు బీజేపీ పెద్దలను కలవడానికి ఒక వార్త సో వీళ్ళిద్దరూ ఎక్కడైనా కలిసి మాట్లాడుతూ మాట్లాడుకోవచ్చు అంత వైరం ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆవిడ విమర్శించలేదు ఈవిడ కూడా ఆయన నుంచి ఎప్పుడు భేదాభిప్రాయాలు గట్రా ఎక్కడ ప్రదర్శించినట్టు కూడా లేదు అండ్ మోర్ ఓవర్ శర్మిలా గారు అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా క్రిస్మస్ గిఫ్ట్గా నారా లోకేష్ గారికి ఒక గిఫ్ట్ కూడా పంపించారు అది లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా స్పందించారు మీడియా సమక్షంలో కూడా చెప్పడం జరిగింది సో ఆవిడ ఎంతో కొంత కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటే పుంజుకోవడానికైనా అవ్వచ్చు లేదా వేరే పా తెలంగాణలో మళ్ళీ నార్మల్గా ఒక ఎంపీగా వచ్చి పోటీ చేసి ఏఐసీసీలో కీలక పదవి తీసుకొని ఇక్కడ పీసీ చీఫ్ వద్దనుకొని ఏసీసీ కీలక పదవి తీసుకొని ఎంపీగా పోటీ చేసేటప్పుడు అన్ని పార్టీలతో సమాన సమాయత్వంగా పాటించేలా ఉంటే బెటర్గాను కూడా అయి ఉండొచ్చు సో అలాంటప్పుడు ఒక మోస్తరుగా ఒక ఫార్మల్గా కలిసినా తప్పు లేదు సో అలా కలుస్తారని కూడా ఒక వార్తలు ఉన్నాయి అయితే మీరు చెప్పినట్టుగా వై వైసీపీలో ఉన్న వాళ్ళే లీక్ చేశారు ఈ జనసేన వాళ్ళకి సో జనసేన వాళ్ళు అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు షర్మిలా గారు పవన్ కళ్యాణ్ గారు తలుస్తారు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది ఉద్దేశం ఏంటంటే మరలా షర్మిలా గారు జనసేన అలాగే టీడీపీ వీళ్ళంతా కలిపి మీ బిడ్డను ఒంటరిని చేసారు మీ బిడ్డను మీరే ఎలక్షన్లో గెలిపించాలనే నినాదంతో వెళ్దామని కూడా వైసీపీ వాళ్ళ ఆలోచనలో ఉన్నారు ఏ ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో కానీ షర్మిలా గారు ఎవరితోన కూడా భేదాభిప్రాయాలు లేవు ఎవరికి కూడా మరీ ఎండ్ స్టేజ్కి వెళ్ళిపోయి విమర్శించిన దాఖలాలు ఎక్కడా లేవు కేసీఆర్ మీద కూడా ఎక్కడ ఫైట్ చేశారు ఎలక్షన్స్ ముందు ముఖ్య మాజీ ముఖ్యమంత్రుల మీద కూడా ప్రభుత్వ వ్యతిరేక పరంగా ఫైట్ చేశారు కానీ మరీ ఎండ్కి వెళ్ళిపోయి ఎక్కడ విమర్శించిన దాఖలాలు లేవు కదా సో ఈవిడ ఒక పని మీద వెళ్తున్నారు అతను ఒక పని మీద వెళ్తున్నారు మేబీ ఎక్కడైనా మన ఆంధ్ర ఆంధ్రా భవన్లో కానీ హైదరాబాద్ భవన్ సంబంధించి కానీ ఎక్కడైనా కలిస్తే కలవచ్చు మాట్లాడుకోవచ్చు ఆవిడ ఫెమిలియరే ఇతను సూపర్ స్టార్ ఫెమిలియరే సో రాజకీయ పరంగా అక్కడ చర్చలు వస్తాయి లేదో తెలియదు కానీ ఓ మోసరుగా కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి దాన్ని వైసీపీ వాళ్ళు ఎందుకు ఇలా లీక్ చేసి జనసేన లీక్ చేశారన్న విషయం అంత పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే నా వరకు లేదు కూడా ఒక రాజకీయ వ్యూహంగా మనం భావించవచ్చా మరి అయ్యం అసలు కలుస్తారో లేదా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు లేదు కానీ కలుస్తారనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో లోడైకోస్తుంది ఈ నేపథ్యంలో అసలు అంటే వైసీపీ వాళ్ళు ఇలా చేయడానికి కారణం అదొక రాజకీయ వ్యూహమా లేకపోతే ఎలా చూడాలి రాజకీయ వ్యూహం అన్నాకన్నా వైసీపీలో కూడా చాలామంది అందులో ఉంటూనే అందులోంచి ఎప్పుడు బయటకు అనే ఉద్యోగంలో కూడా ఉన్నారనిపిస్తుంది అండి ఎందుకంటే ఈవెన్ షర్మిలా గారు కూడా టీడీపీ జనసేనతో కూడా కలిసిపోతే ఇంకా ఇంకేముంది డిసైడెడ్ ఇంకా ఏ ఒక్క వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేంటే కదా వైసీపీకి నెక్స్ట్ ఎలక్షన్స్లో మేబీ అలా కూడా వెక్స్ అయిపోయి వీళ్ళే బయటపడలేక అలా ప్రచారం చేస్తున్నారేమో కదా అలా కూడా అనుకోవచ్చు కదా సో షర్మిలా గారు కూడా ఎవరిని తప్పుపట్టే ఉద్దేశం కాదు ఎవ అందరితో కలుపుపోతున్నారు మన లోకేష్ గారికి ఇచ్చినప్పుడే మనకు అర్థమైంది అక్కడ చా అంటే ఎంత జోవియల్గా ఫ్రెండ్లీగా ఎవరైనా విమర్శలు చేశారు ఎంతవరకు బట్ ఆయన గిఫ్ట్ పంపించింది ఈయన కూడా అంతే ఇదిగా అంతే మెచ్యూర్డ్గా తప్పకుండా గిఫ్ట్ తీసుకున్నారు రిసీవ్ చేశారు అది ఓపెన్గా రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్ దాకా కూడా చెప్పారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అందరినీ కలుపుకోయే తత్వమే కాబట్టి కలవచ్చు ఇది కలిస్తే వైసీపీకి ఇంకా మైనస్ ఏ అవుతుంది వైసీపీలో వాళ్ళు లీక్ చేస్తున్నారంటే వాళ్ళకి అందులో ఉండడం ఇష్టం లేక బయటికి రాలేక ఉండలేక ఎమడలేక ఇలా బయటకు లీక్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్